నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తన వద్ద 10 లక్షల రూపాయలు తీసుకున్నాడని ఏఎంసీ చైర్మన్ హనుమంతు గతంలో ఆరోపించారు. ఈ విషయంపై గతంలో జిల్లాలో కలకలం రేపింది. అయితే తాను ఆవేశపూరితంగా అనాలోచితంగా ఈ ఆరోపణలు చేశానని, తాను చేసిన ఆరోపణలే వెనక్కి తీసుకుంటున్నట్లు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పిఎస్ఆర్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సమావేశంలో ఆయన ఈ విషయంపై వివరణ ఇచ్చారు. మొన్న నారాయణఖేడ్కి సంబంధించినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ వీడకంటి హనుమంతు గారు పేపర్లో ఒక వార్త వచ్చినటువంటి సందర్భంగా ఈరోజు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని జరిగినటువంటి విషయానికి నేనే చింతిస్తూ ఉన్నా. కొంత క్షణికావేశంలో నేను తొందరపడ్డా అనే విషయాన్ని వారు చెబుతూ, మరి ఈ విషయానికి సంబంధించి నాకున్నటువంటి నా స్నేహితులు కానీ, నేను ఇష్టపడే గౌరవమైనటువంటి పెద్ద మనుషులు కానీ హనుమంతును ఈ తప్పు చేసినామని చెప్పనున్నప్పుడు కొంచెం నాకు బాధ కలిగింది. కానీ వాస్తవానికి మా మధ్యన ఎక్కడ ఎటువంటి మరి ఇబ్బందులు లేవు. కొంత సమన్వయ లోపానికి సంబంధించినటువంటి విషయంలో నేను ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా నేను ఈ నియోజకవర్గం చిన్న అభిప్రాయ భేదాల వల్ల హనుమంతు గారు నాపైన ఆరోపణ చేయడం జరిగింది. అయితే వారికి ఉన్న బాధ ఏంటంటే వారు నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఏకైక ఏఎంసీ చైర్మన్ కాబట్టి నన్ను కూడా ప్రతి చోట నన్ను తీసుకెళ్ళాలి, నాకు కూడా గౌరవం దక్కాలనే ఉద్దేశంతో వారు మాట్లాడడం జరిగింది. తప్పకుండా అది నారాయణఖేడ్ నియోజకవర్గంలో బైలక్షన్లో నాకు ఎంతవరకు హరీశన్న గారు మొన్న జరిగిన ఇన్వెస్ట్కు చాలా బాధపడుతుంటే చెప్తున్న ఒక మాట, నేను ఇచ్చిన మాట వాస్తవం, తను మళ్ళీ తిరిగి నాకు ఇచ్చేశారు. ఎందుకంటే సరే మన పొలిటికల్లో కొంచెం విషయాల వల్ల నాకు చెప్పాలబడ్డది చెప్పినా ఆయనకు నాకు వేదే విధానం ఏం లేదు. మా నారాయణఖేడ్ నియోజకవర్గంకు ఎవ్వరు లేని విధంగా మా టీఆర్ఎస్ గవర్నమెంట్ అక్కడ డెవలప్ చేసింది. ఇప్పుడు కూడా మా కార్యకర్తలు జడ్పీటీసీలు అందరూ కలిసి మీరు ఇట్లా గొడవ పడితే ఎట్లా అని చెప్తే నేను తప్పకుండా మా పైసలు వచ్చినాయి, కొంచెం చిన్న విభేదాలు ఉన్న మాత్రం వాస్తవమే, దానికి నేను ఎమ్మెల్యే గారికి ఏదైతే అన్నానో అది నేను వాపి తీసుకుంటాను. ఎందుకంటే చాలా పొరపాటు చేసిన ఒకటి చేసినందుకు మా ఇద్దరు నడమ వేరే పార్టీకి డ్యామేజ్ రాకూడదని ఆలోచనతో మా హరీశన్న మా హైకమాండ్ కూడా బాధపడుతున్నారు కనుక ఇవాళ నేను చెప్పాలి పడుతుంది. మా మంత్రి నాకు ఎమ్మెల్యే గారికి ప్రాబ్లం ఉండే వేరేదేముండే ఆ మాట నేను చేస్తున్నా. నాకు పైసలు వచ్చేసినాయి మీకు క్లియర్గా చెప్పేస్తున్నా. నాకు ఆర్టీజీఎస్ చేసిన వాస్తవం వాస్తవమే, బండి తీసుకుంటే షోరూమ్లో ఆపదు ఉండే ఇప్పించిన అది మళ్ళీ నాకు ఇచ్చేసారు పైసలు ఇది నా.